మొత్తానికి కరీంనగర్ ఎమ్మెల్సీ స్థానాలు రెండు స్థానాలకు టీఆర్ఎస్ కైవసం చేసుకుంది ఎవరైతే మొదటి మొదటి నుండి టీఆర్ఎస్ రెబల్ బెడుతున్నారో రవీంద్ర సింగ్ గారు మన ప్రస్తుతం మనతో ఉన్నాడు సార్ చెప్పండి మీకు రెండు వందల ముప్పై రెండు ఓట్లు పోలాయిగా సో దీని మీద ఎలా చూస్తారు నేను నైతికంగా విజయం సాధించిన సార్ నేను నాకు ఒక్కోటితో మొదలైన నేను రెండు వందల ముప్పై రెండు నుంచి వచ్చిన వాళ్ళు తొమ్మిది వందల ఎనభై ఆరుతోటి మొదలైన అన్నారు కదా పన్నెండు వందల మంది పన్నెండు వందల యాభై మంది క్యాంపు పన్నెండు వందల యాభై మంది క్యాంపులో వాళ్ళకి వచ్చిన ఎంత అంటే వాళ్ళు నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఒకరికి ఐదు వందల ఎనభై నాలుగు మిగతా ఓట్లన్నీ నాకే పడ్డాయి కదా రెండు వందల ముప్పై రెండు నాకు పడ్డాయి కొన్ని చెల్లె నోట్లు అవన్నీ కలిపితే కూడా ఓ ఇరవై ముప్పై ఓట్లు పోయినాయి నేను ఏమంటున్నా అంటే నైతికంగా నేను పూర్తి స్థాయిలో విజయం సాధించిన రెండు వందల ముప్పై రెండు మంది నాకు గౌరవించిన ఆదరించినరు నాకు ఓట్లు వేసిన ఏదేమైనప్పటికీ ఇది నా విజయమే అంటే దీన్ని టీఆర్ఎస్కి వ్యతిరేకంగా అనుకోవచ్చు మనం టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా అనుకోవచ్చా అంటే జనాలు ఇచ్చిన తీర్పు ప్రధాన అంతే కదా వాళ్ళు ఇద్దరు నచ్చకనే రెండు వందల ముప్పై రెండు మంది వేసినారు నాకు రెండు వందల ముప్పై రెండు మంది ఇచ్చింది నాకు దాని అర్థం ఏందండి ప్లస్ టీఆర్ఎస్ అంతా కనుక ఒకటి ఉంటే వాళ్ళ ఇద్దరికి రెండు వందల ఐదు వందల డెబ్బై తొమ్మిది రావాలి కదా ఒకళ్ళకి ఐదు వందల డెబ్బై తొమ్మిది ఎట్ల ఐదు వందల ఎనభై నాలుగు ఎట్లు ఇంకొకరికి నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఎట్లుస్తాయి ఒక వంద ఇరవై పది ఓట్ల దగ్గర దగ్గర ఒక వంద ఆరు ఓట్లు డిఫరెన్స్ ఉన్నాయి కదా మరి దీనికి ఏం బాధ్యత వహిస్తారు వాళ్ళు నా బాధ్యత పక్కన పడి నేను ఓడిపోయినా కానీ వాళ్ళే నాటిక బాధ్యత వహిస్తారు ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన రమణకు తక్కువ ఓట్లు ఒక విలుమ సామాజిక వర్గానికి సంబంధించిన ఆయనకు ఎక్కువ ఓట్లు ఇది ఏ రకంగా చూసుకోవాలి ఏ రకంగా చూసుకోవాలి ఇది నైతికంగా నాకు గెలిపే కాబట్టినే గెలిచినట్టు భావిస్తున్నా కౌన్సిల్ ఓన్ కావచ్చు కానీ గెలిచినట్టు భావిస్తున్నా రవీంద్ర సింగ్ గారు బీజేపీ పార్టీలో చేరబోతున్నారని వార్తలు వస్తున్నాయి దీన్ని ఎలా అంటే ఇప్పుడు అటువంటిది ఇంకేం ఆలోచన లేదే సాధారణ ఎన్నికలు ఇంకా దూరం ఉన్నాయి సాధారణ ఎన్నికల్లో తప్పనిసరిగా కరీంనగర్ నుండి పోటీ చేయడమే కాబట్టి చేయాలంటే దానికి కావాల్సిన సరంజామా దానికి కావాల్సిన పరిచయాలు దానికి కావాల్సిన ఉద్యమ తో ఏ రకంగా ముందుకు పోవాలి ఇష్యూస్ని ఏవి తీసుకోవాలని ఆలోచించాలి కాబట్టి దానికి దానికి సమయం ఉంది ఇంకా మొత్తానికి ఇది రెండు రెండు స్థానాలకి టీఆర్ఎస్ గెలిచినప్పటికీ నైతికంగా గెలుపు మాత్రం నాదే అని చెప్తున్నారు ఇండిపెండెంట్ అభ్యర్థి రవీంద్ర సింగ్ గారు కెమెరా పర్సన్ నరేష్తో అనిల్ మైత్రి ఛానల్ కరీంనగర్